హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో విత్ యువర్ ఫేవరెట్ ఆర్జే సావుజీ. శుభ సాయంత్రం అండి, అందరూ బాగున్నారా? సో ముందుగా షో ఈరోజు ఇంటర్వ్యూ ఒక విశిష్ట అతిథిని తీసుకొచ్చాను మీ ముందుకి. వారి గురించి చెప్పే ముందు మీరు వారితో మాట్లాడాలన్నా, వారిని ఏమైనా అడగాలనుకున్నా మీరు చేయాల్సిందలా, భారతదేశం నుంచి అయితే 9705222005, అమెరికా నుంచి అయితే 9197012005, అలాగే యూకే నుంచి అయితే 1155888225 నెంబర్స్ కి కాల్ చేసి మాట్లాడచ్చు. లేదన్నా స్కైప్ ఐడి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా కూడా కాల్ చేసి మాట్లాడచ్చు. మీకు కాల్ చేసి మాట్లాడే టైం లేకపోయినా, లేదంటే మీ సలహాలని సందేశాలు మాకు అందించాలనుకున్నా కూడా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com కి మీరు ఈమెయిల్ చేయగలరు. అండ్ ఫేస్బుక్ లో మన పేజ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోని లైక్ చేసి ఎవ్రీడే అప్డేట్స్ ఇంటర్వ్యూస్ గురించి కూడా తెలుసుకోవచ్చు. సో ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన విశిష్ట అతిథి గురించి రెండు మాటలు. ఇంటికి వెలుగు ఇల్లాలు అంటారు, ఇల్లాలే ఒక సంగీత విద్వాంసరాలు అయితే ఇంకా చెప్పేది ఏముంది? ఆ ఇల్లే ఒక సంగీత నిలయం, నా పాట పంచామృతం అని ఒక సినీ గేయ రచయిత అన్నట్టు ఈ రోజు మన విశిష్ట అతిథి పాడే పాటే కాదు, ఆమె మాట కూడా, ఆమె మంచి మనసు కూడా అమృతంలా ఎంతో ఎంత తీయనైనవి. ఈమె ఒక సంగీత విద్వాంసరాలు, ఎంతో మంది విద్యార్థులను సంగీతంలో నిష్ణాతులను చేశారు. ఇంకెందుకు ఆలస్యం, మనం ఈ రోజు మన విశిష్ట అతిథి సంగీత సరస్వతి గారికి, సంగీత సరస్వతి అయిన మన దేవసేన గారికి సంగీత హృదయాలతో మనపూర్వకంగా సాదర స్వాగతం పలికేద్దామా. అమ్మా దేవసేన గారు నమస్కారం అండి. ఈవిడ చాలా పెద్ద సంగీత విద్వాంసరాలు, ఎంతో ఒక స్కూల్లోని గవర్నమెంట్ స్కూల్లోని టీచర్ గా పనిచేస్తూ ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. వీరితో మాట్లాడాలి లేదా వీరి చేత ఏమైనా మంచి మంచి కీర్తనలు కృతులు పాడించుకోవాలన్నా, లేకపోతే సంగీతం గురించి ఏవైనా తెలుసుకోవాలనుకున్నా కూడా ఒకసారి మనకి కాల్ చేయొచ్చు. ఆవిడ సంగీతమే కాకుండా స్కూల్లోని చాలా మంది పిల్లలకి రకరకాల ప్రోగ్రామ్స్ లోని కార్యక్రమాల్లోని డాన్స్ నేర్పించారు, చాలా సోషల్ సర్వీసెస్ లో కూడా పాల్గొన్నారు. సో ఇంకా ఆవిడ ఎక్కడెక్కడ పాల్గొన్నారు, పిల్లల చేత ఎలాంటి కార్యక్రమాలు చేయించారు అనేది తెలుసుకుందాం. నమస్కారం అమ్మా దేవసేన గారు. నమస్తే సౌజన్య గారు, చెప్పండి అమ్మా, వినబడుతున్నారా? వినిపిస్తుంది అమ్మా. నమస్కారం, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి మీకు సాదర స్వాగతం పలుకుతున్నాము. బాగున్నారా? బాగున్నావు అమ్మా. అమ్మా చెప్పండి, దేవసేన అని ఇంత మంచి పేరు పెట్టారు మీ తల్లిదండ్రులు, సో ఇంత మీ గురించి మేము తెలుసుకునే ముందు ఒక మంచి కీర్తన మాకు ఏదైనా పాడి వినిపించగలరా? పాడతానమ్మా. వినాయకుడి మీద విఘ్నేశ్వరుడు రాగము శ్రీగణనాథం భజరే చిత్తపరాశేతియుతం, శ్రీగణనాథం భజరే చిత్తపరాశేతియుతం, శ్రీగణనాథం భజరే నాగయజ్ఞసూత్రధరం నాదలయానందకరం ఆగమాదిసన్నుతం అఖిల దేవ పూజితం యోగిశాలి భావితం భోగిశాయి సేవితం రాగద్వేషాదిరహిత రమణీయ హృదయ విదితం శ్రీ గురువు సన్ముదితం చిన్మూల కమలాసితం గామగరి సరిగమ పానీద పమాపాసని శ్రీగణనాథం భజరే చిత్తపరాశేతియుతం, శ్రీగణనాథం భజరే. చాలా చాలా బాగుందమ్మా, చాలా చాలా బాగుంది. ముందుగా మన కార్యక్రమాన్ని గణేశుని కీర్తనతో ప్రారంభించినందుకు మీకు కృతజ్ఞతలు అమ్మా. ఇంత మంచి పేరు పెట్టారు దేవసేన అని, చాలా మంచి పేరు, చాలా అంటే ఎప్పుడు మనం వినని పేరు చాలా తక్కువగా వింటూ ఉంటాం.
ఇంత మంచి పేరు పెట్టిన మీ తల్లిదండ్రుల గురించి అలాగే మీ సంగీత ప్రయాణం గురించి కొంచెం మాకు వివరిస్తారా? వివరిస్తాము. మా తల్లి గారి పేరు శ్రీమతి సుశీలమ్మ గారు, మా తండ్రి గారి పేరు నరసింహం గారు. మా తల్లి గారు ఏబిఎం స్కూల్లో సంగీతం టీచర్గా పనిచేశారు, అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషనరీ స్కూల్. అమెరికా వాళ్ళు ఇక్కడ 1904లో ఆ స్కూల్ని ప్రారంభించారు. ఒక 100 సంవత్సరాల పైన ఉండింది, అక్కడ పనిచేశారు. మా నాన్నగారు ట్రెజరీ ఆఫీస్లో యూడిసిగా పనిచేసేవారు. మా ఈ సంగీత ప్రస్థానం అంతా మొట్టమొదట మా అమ్మగారు నాకు 7వ సంవత్సరం నుంచి మొదలు పెట్టారు. అందరికి మా అక్క వాళ్ళు మేము 5 మందిమి, నాకు 2 అక్కలు, 1 తమ్ముడు, 1 చెల్లెలు. అందరికి మా అమ్మగారు సంగీతం నేర్పించారు. కానీ ఎక్కువగా నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకొని 2 పరీక్షల వరకు మా అమ్మగారి దగ్గరే కృతజ్ఞురాలైన. అప్పుడు ఎంట్రన్స్ సర్టిఫికేట్ కోసం 2 ఉండేవి. తర్వాత అంటే మా అమ్మగారు పరమపదించిన తర్వాత ఆ ఉద్యోగం నాకు ఇచ్చారు. అది మ్యూజిక్ కాలేజీలో చేరి 1984లో శ్రీమతి ఇంద్రాణి మేడం గారి దగ్గర, శ్రీ సూర్యారావు గారి దగ్గర డిప్లొమా చేశాను. అది తర్వాత ఇంకా మా అమ్మగారు శిక్షణ ఎట్లుండేదంటే తప్పు పాడితే మాత్రం ఒప్పుకునేవాళ్ళు కాదు, అది దెబ్బలు వేసేవాళ్ళు. ఆమె స్వరాల నుంచి శ్రీమతి సుశీలమ్మ గారు మా అమ్మగారు, ఆమె ఆమె బాగా ఆమె ఇంగ్లీష్ పాటలకు కూడా స్వరం రాసేవాళ్ళు. అప్పట్లో అప్పటికప్పుడు విని ఆమె న్యూట్రిషన్ చేసేవాళ్ళు అనమాట. అంటే మాది స్కూల్ కాబట్టి ఆమె అక్కడ ఇంగ్లీష్ పాటలు అన్ని పాడిచ్చేవాళ్ళు వాళ్ళు. ఆమె న్యూట్రిషన్ అప్పటికప్పుడు రాసి ఇచ్చేసేవాళ్ళు అనమాట. ఆమె అంత బాగా సంగీత జ్ఞానం ఆమెకు ఎక్కువ, అంటే అంత దూరం మాకు ఆమె లేరు కాబట్టి అంత దూరం రాలేదు. కాబట్టి అన్ని ఆలోచన స్వరకల్పన నెరవులు అన్ని చెప్పారు, పిల్లన జావిడి అన్ని చెప్పారు. అన్ని స్వరాలు కూడా ఆమె 3 కాలాలు వస్తేనే వేరే 2వ స్వరానికి పోయేవాళ్ళు అనమాట. అవును అవును అవును. మామూలుగా మనం సరళి స్వరాలు కానీ జంట స్వరాలు కానీ నేర్చుకునేటప్పుడు 3 కాలాలు మనకు వస్తేనే తర్వాత దానికి వెళ్ళాలి కదా. అవును, తర్వాత అంటే ఇప్పుడు అట్లా చెప్తే పిల్లలు విద్యార్థులు నిలవడం అంటే ఇప్పుడు హోంవర్క్లు అని అవి ఇవి, కానీ అప్పట్లో ఏంటంటే క్షుణ్ణంగా రావాలి అంటే విద్య ఆ విధంగానే నేర్చుకోవాలి. అన్ని నేర్చుకొని తీర్థ వర్ణాలు 40 వర్ణాలు నేర్పించారు మాకు మా అమ్మగారు అప్పట్లో. 40 వర్ణాలు అట్లా తర్వాత కీర్తన మొదలు పెట్టేవాళ్ళు. అయితే అమ్మ మీకు సంగీతం నేర్చుకోవాలంటే కావాల్సింది ఏంటి అని అంటారు, అలాగే రోజుకి ఎన్నిసార్లు మనం సంగీత సాధన చెయ్యాలి, చేసే పద్ధతి ఏంటి మాకు కొంచెం వర్ణిస్తారా? మామూలుగా 8 గంటలు సంగీత సాధన చేస్తే సంగీతం బాగా నిలుస్తుంది, సాధనమున సమకూరు ధరలోన. అవును, కాబట్టి ఖచ్చితంగా సాధన చేస్తే ఏదైనా ఏ విద్య అయినా సాధన చేస్తే వస్తుంది. సంగీతం సాధన చేసి శృతి బాక్స్ కానీ లేదా తంబుర కానీ పెట్టుకొని సాధన చెయ్యాలి. కనీసం ఇప్పుడు అంటే పిల్లలు చదువులు అన్నా 4 గంటలైనా సాధన చెయ్యాలి, ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు సాధన. పైగా మొట్టమొదటి నుంచి ఇప్పుడు ఎప్పుడో స్వరాలు నేర్చుకున్నానే అయిపోయింది అనుకోకుండా స్వరాలు నుంచి మళ్ళీ మొదలు పెట్టి అన్ని రోజు పాడుకుంటూ ఉండాలన్నమాట. అయితే అమ్మా మీతో ఇంకా మాట్లాడి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడేద్దామా? చెప్పండి. లవరాజా గారు నమస్కారం అండి, బాగున్నారా? నమస్తే అండి సౌజన్య గారు, బాగున్నాం అండి. నమస్తే అండి దేవసేన గారు. నమస్తే అండి. అంటే మీ సంగీతం అంటే ఇది పూర్వజన్మ సుకృతం అండి. అవును, ఉంటేనే కానీ మనం మీకు ఈ సంగీతం అబ్బిందంటే మీ తల్లిదండ్రుల పుణ్యమైనా జరగాలి లేదా మీ పూర్వజన్మ సుకృతమైనా ఉండాలి. అవునండి, అది ఖచ్చితం. మా అమ్మగారు సంగీతం వచ్చింది మా అమ్మమ్మ గారు. అవునండి, మా అమ్మగారు బాగా నిష్ణాతులు సంగీతంలో. ఓకే ఓకే. అంటే మనకి రామదాస్ గా పిలువబడుతున్న మన కంచర్ల గోపన్న గారు రాముడి మీద ఎన్నో కీర్తనలు పాడారండి. అవునండి, అలాంటి ఒక కీర్తన మాకు వినిపిస్తారని మా చెవులకి ఆనందం కలిగిస్తారని మేము మనసారా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అండి.
నేను రేడియోలో వింటాను, మీరు పాడండి అమ్మా. సరే సౌజన్య గారు నమస్తే అండి. అమ్మా మీరు ఒక కీర్తన పాడేస్తారా రామదాస్ వారిది? శ్రీరాముల దివ్య నామా స్మరణ సేయుచున్న చాలు ఘోరమైన తపమూలను కోరనుటికే మనసా. శ్రీరాముల దివ్య నామా స్మరణ సేయుచున్న చాలు ఘోరమైన తపమూలను కోరనుటికే అతిథి వచ్చియా కలన్యా అన్నమింత నిడినా చాలు క్రతువు సేయవలేననే కాక్షయేటికే అతిథి వచ్చియా కలన్యా అన్నమింత నిడినా చాలు క్రతువు సేయవలేననే కాక్షయేటికే సతతము మా భద్రగిరి స్వామి రామదాసుడైనా ఇతర మతమున నీయటి వెతల వేటికే మనస. శ్రీరాముల దివ్య నామ స్మరణ సేయుచున్న చాలు ఘోరమైన తపమును కోరనేటికే. చాలా చాలా బాగుందమ్మా, రామదాస్ వారి కీర్తన మాకు పాడి వినిపించారు. అమ్మ మనకి ఇంకో ఆత్మీయులు వచ్చారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడుద్దామా? చెప్పండి. నమస్తే, ఎవరండి మాట్లాడుతున్నారు? హలో 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 అండి, నా పేరు బబ్లు. హలో అండి, మీ పేరేంటండి? హలో అండి, నా పేరు బబ్లు అండి, వరంగల్ నుంచి మాట్లాడండి. అమ్మగారు ఉన్నారు, దేవసేన గారు ఉన్నారు, మీరు మాట్లాడండి అమ్మ. హలో చెప్పండి. క్లియర్ గా లేదు. నా పేరు బబ్లు అండి. బబ్లు గారు మాట్లాడండి, దేవసేన గారు ఉన్నారు, మీరు మాట్లాడండి సార్. హలో హలో అమ్మా, బబ్లు గారు అంట లైన్ లో ఉన్నారు, మీరు మాట్లాడండి. చెప్పండి. హలో అమ్మా, నేను బబ్లేనమ్మా. మీరు పాడిన పాటలు కూడా చక్కగా ఉన్నాయి. నమస్తే, చెప్పండి. మీరు పాడుతున్న పాటలు చక్కగా ఉన్నాయి, ఇప్పుడే విన్నాను మీ పాట. మీరు ఇంకా మంచి పాడాలి, మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. మీ దీవెనలు మాకు మాలాంటి యంగ్ లిసనర్స్, మాలాంటి యువ శ్రోతలకు చాలా. బబ్లు గారు మీ వాయిస్ క్లియర్ గా లేదండి, మరొకసారి కట్ చేసి కాల్ చేయగలరా? మీరు వాయిస్ క్లియర్ గా రావట్లేదు, మరి బ్రేక్ అవుతుంది. ఓకే అమ్మా, సరే ఇప్పుడు మీరు రామదాస్ వారి కీర్తన మాకు ఆలపించారు కదా, మీరు ఏదైనా ఒక రాగం గురించి మీరు చెప్పగలరా? దాని మూర్ఛన కానీ, దాని సంగతులు కానీ, అది అసలు రాగము మనము ఏ విధంగా ఆలాపించవచ్చు అనేది. ఇప్పుడు ఆలాపన పాడి కీర్తన కూడా పాడమంటారా? పర్వాలేదు, ఇప్పుడు మీరు రామదాస్ వారి కీర్తన పాడారు కదా, అది ఏ రాగంలో ఉంది, కొంచెం ఆ రాగం గురించి వివరించగలరా? నేను ఇప్పుడు వేరే రాగం పాడుతున్నాను, ఆలాపన సంకల్పన అంటే కొంచెం చిన్నదిగా, అంటే టైం ఉంటే పాడతాను. ఒక నిమిషం, మనకి ఎవరు ఆత్మీయులు వచ్చారు మాట్లాడదాం ఒకసారి మళ్ళీ. ఓకే, నమస్తే, ఎవరండి ఆత్మీయులు? హలో హలో, నమస్తే. నమస్తే అండి, చెప్పండి. ఇంద్ర గారు, మీ అమ్మ మీరు మాట్లాడండి, దేవసేన గారు ఉన్నారు, చెప్పండి. దేవసేన గారు నమస్తే అమ్మ. నమస్తే, చెప్పండి. చాలా అదృష్టం కూడా మాకు జరపడం కూడా చాలా బాగుంది. చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకున్నాక నాకు చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా ఈ ప్రోగ్రామ్ రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు చిన్నప్పటి నుంచి సంగీతం చాలా ఇష్టం అండి. చిన్న గంటలు వాళ్ళు నేర్చించే కానీ నేను హై స్కూల్లో చదువుకున్నప్పుడు నేను నేర్చుకుంటుంది, చాలా ఇష్టం నేర్చుకోవడం వల్లే కానీ ఉన్నా విన్నా మరి అలా ఉండిపోతాను, చాలా ఇష్టం. మీరు చాలా బాగా పాడుతున్నారు, రామరాజ్ కీర్తన చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీకు
మీకు వీలైతే భగవము గంధాన్ని పాడగలరా? ఆ పాడతానండి. ఓకేనమ్మా, ఆల్ ది బెస్ట్ అమ్మ. బాగా ఇంకా మంచి పేరు తెలుసుకోవాలి మీరు. పాటలా పాడతారా? ఓకేనమ్మా, ధన్యవాదాలు. ఓకే, ఉంటాను. नगुमो वो मुगनले नीना जावले देलिसी नगुमो मुगनले नीना जावले देलिसी ननु ब्रो वागरा श्री रघुवरनी नगुमो नगर नगर చాలా చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. నిజంగా అడిగిన వెంటనే మీరు పాడి వినిపించినందుకు ధన్యవాదాలు అమ్మా. అయితే ఇప్పుడు చెప్పండి, ఒక రాగం మీరు ఈ కీర్తన పాడిన రాగం గురించి మాకు నగమోముగన్లేని అది త్యాగరాజస్వామి. ఇప్పుడు మీరు ఈ కరోనా దాని జగమేలే పరమాత్మ ఎవరితో మరలీడు. కరోనా కూడా మనకు సంబంధించిన పాట అడిగారు ఆయన, కాబట్టి ఆమె కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. అది ఎందుకంటే ఇప్పుడు ఉండే మనకు పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. మొదలు పెడతాం జగమేల పరమాత్మనే మొదలు మొరబెట్టుకోవాలి మనం. బాగా చెప్పారమ్మా, బాగా. అయితే అమ్మ, మీరు మీ తొలి గురువు మీ అమ్మగారు అన్నారు, అండ్ మీరు 7వ సంవత్సరం నుంచి సంగీతం ప్రయాణం మొదలైంది అన్నారు. అయితే అమ్మ, ఇప్పుడు చాలా మంది వేదికలపై కచేరీలు ఏ వయసు నుంచి ఇవ్వచ్చు అంటారు, అంటే ఏ స్టేజ్కి వచ్చాక, అంటే ఎంత వరకు సంగీతం నేర్చుకున్న తర్వాత స్టేజ్ మీద ప్రదర్శన ఇస్తే మంచిది అంటారు? అభిప్రాయం అయితే వర్ణాలు అయిపోయిన తర్వాత కృతులు మొదలుపెట్టిన తర్వాత ఇవ్వాలి. ఇప్పుడు ఏంటంటే అంటే తల్లిదండ్రులు పిల్లలు కూడా అది అంటే వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉందంటే పిల్లలు మొదలు పెట్టంగానే వాళ్ళని స్టేజ్లో చూసుకోవాలా అని. అది మంచిది, కానీ వాళ్ళకు సంగీత జ్ఞానం తాళము అవి నిలవాలంటే కనీసం వర్ణాలకైనా రావాలి. ఇది మామూలు కోర్సే 4 సంవత్సరాలు.
పరీక్ష పోవాలి అని అంటే కూడా పాడాలన్నా కూడా 4 సంవత్సరాలు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కాలానుగుణంగా మేము కూడా ఏం చేస్తున్నాం అంటే ఒక 2 సంవత్సరాలు కాగానే చిన్న చిన్న కీర్తనలు అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంటే పిల్లలు అంతసేపు తల్లిదండ్రులు కూడా హర్షించడం లేదు. పిల్లలకు కూడా చిన్న వయసులో పాడితే బాగుంటుంది అని అయితే పిల్లలు కూడా ఇప్పుడు బాగా పాడుతున్నారు. ఆ విధంగా కూడా మనము చేయాల్సిందే. అందువల్ల అది ఇప్పుడు మాకు జాగరా సంవత్సరాల్లో మీ మఠం పాడాలంటే మాకు అవకాశం ఇచ్చేదే కాదు. బాలసుబ్రహ్మణ్యం గారు తండ్రి గారు సాంబూర్తి గారు వెంకటేశ్వర శాస్త్రి గారు మొదలు పెట్టారు మా నెల్లూరులో మొదలు. కానీ ఆయన బా సాంబూర్తి గారు అసలు పాడించే వాళ్ళే కాదు. అది అంటే మా అమ్మగారు పోయి ఎన్నో సార్లు అడిగితే అప్పటికి నాకు కీర్తనలు కూడా వచ్చు. అయినా కూడా అడిగి ఒక వారం రోజులు ఆయన దగ్గరికి పోయి అడిగి ఆయన ఓకే చేసుకొని వచ్చారు. నేను వద్దనే దాన్ని ఎందుకమ్మా ఆయన దగ్గర పోతాం అంటే తెలీదు ఆ వేదిక మీద పడితే నీకు త్యాగరాసం అనుగ్రహం ఉంటుందా ఏమో మరి ఆయన ఆశీర్వాదం త్యాగరాసం ఆశీర్వాదము ఇప్పటికి కూడా పాడుతూనే ఉన్నాను. చాలా చాలా సంతోషం. 4 సంవత్సరాలకు కనీసం 2 సంవత్సరాలకైనా అంతేగాని వచ్చిన 2 ఏళ్ళకే వేదిక మీద ఎక్కించాలని తల్లిదండ్రులు అంటే నా అభిప్రాయం చెప్తున్నాను. అది తల్లిదండ్రులు పిల్లలు కూడా పాడలేరు. అవునమ్మా కరెక్ట్ బాగా చెప్పారు అమ్మా. త్యాగరాజస్వామి వారి ఉత్సవాల్లో మీకు మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా మీకు సన్మానం జరిగింది కదా, దాని గురించి కొంచెం వివరించగలరా మాకు? అది ఏంటంటే అమ్మా మాకు భిక్షాటన పూర్వక త్యాగరాజస్వామి అంటే త్యాగరాజస్వామి గారు మామూలుగా భిక్షాటన చేసి ఉంచవృత్తి చేసి ఆయన జీవనోపాధి గడుపుకున్నారు. ఏ విధంగా ఇప్పుడు ఇక్కడ మనం బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి గారైన పండితారాధ్యులు సామూర్తి గారు వెంకటేశ్వర శక్తి గారు ఇద్దరు కలిసి త్యాగరాజ సంవత్సరాలు మొదలుపెట్టారు. తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు శాస్త్ర సభ్యులు వెంకటేశ్వర శాస్త్రి గారి కుమారుడు నాగదేవి ప్రసాద్ గారు ఇప్పుడు ఆయనే ఈ త్యాగరాజ సంవత్సరాలు మాకు ప్రతి సంవత్సరం కూడా 7 రోజులు జరుగుతాయి. ఇక్కడ వేదికగా జరుగుతూ ఉంటాయి. ఎంతో మంది విద్వాంసులను ఎక్కడెక్కడ వాళ్ళను పిలిపిస్తారు పాడిస్తుంటారు కూడా ఇప్పటికి కూడా ఉంది ఆనందైతే. అది ఏంటంటే 50 సంవత్సరాలు నిండిన తర్వాత అప్పుడు ఈ నాగదేవి ప్రసాద్ గారు బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా పిలిచి గురువులకు వాళ్లను వాళ్లకు మీరు అవార్డు అంటే అవార్డు అని కాదు మేమంటో ఇన్నేళ్ళు గురువులు పిల్లల్ని పంపిస్తున్నారు అనే ఉద్దేశంతో గురువుల్ని సన్మానించారు. అప్పుడు ఆ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం గారు గురువులందరికీ కూడా సన్మానించారు. ఎంత అదృష్టం అమ్మ నిజంగా అమ్మ. అలాగే మీకు మదర్ తెరీసా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2014లో మిమ్మల్ని వరించింది, దాని గురించి మాకు వివరిస్తారు. అది ఏ సందర్భంగా మీకు జరిగింది అని అంటే మాకు ముందు మీరు 2013లో నాకు స్టేట్ అవార్డు వచ్చింది, అది బెస్ట్ టీచర్ అవార్డు. అది ఏ అప్పటికి ఏవిఎం వాలికోన నేను చదివింది కూడా ఏవిఎం వాలికో ఏవిఎం గర్ల్స్ స్కూల్లోనే. తర్వాత అక్కడ 33 సంవత్సరాలు సంగీత ఉపాధ్యాయునిగా పనిచేశాను. 33 సంవత్సరాలు అక్కడ అప్పుడు ఆ స్కూల్ వైండ్ అప్ చేసేసారు, తీసేసి మమ్మల్ని కస్తూరి స్కూల్ గర్ల్స్ స్కూల్లో అక్కడ వేసారు. అప్పుడు మేము 2012 సెప్టెంబర్కు అక్కడికి వెళ్ళిపోయినాం. 2013లో మాకు నెల్లూరులో హ్యాండ్ బాల్ టోర్నమెంట్ ఫర్ ఉమెన్ అని జరిగింది వరల్డ్ వైడ్ నేషనల్ వైడ్. అప్పుడు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా వచ్చారు, మినిస్టర్స్ వాళ్ళందరూ వచ్చి. తర్వాత మా కస్తూర్దేవి స్కూల్ తరఫున ప్రోగ్రామ్ అప్పుడు మా హెచ్ఎం రాజా మేడం గారు నేను జాతీయ సమైక్యత నేషనల్ మీద 7 రాష్ట్రాలు తీసుకొని ఆ 7 రాష్ట్రాలు నృత్య రూపకంగా ప్రదర్శించాం. నేను ఇంకొక టీచర్ జ్యోతి టీచర్ మేమిద్దరం పాడాము, పిల్లలందరూ నృత్య ప్రదర్శన చేశారు. అప్పుడు ఆమె డిఓ సర్వీసులో విజయ గారిని మా హెచ్ఎం గారి ఆమె అప్పుడు డిప్యూటీ డిఓ గారు పనిచేస్తున్నారు, ఆమె అవార్డుకు ఆమె రాసుకోమని ఈమెకు చెప్పారు. చెప్తే నేను ఎందుకు లేదు మేడం అని అన్నా, అంటే లేదు
ఇన్నేళ్ళు మీకు సర్వీస్ ఉంది కదా రావాలంటే పంపిస్తే అది ఎప్పుడంటే తెలంగాణ ఆంధ్ర ఇష్యూ అప్పుడు అప్పుడు 2 సెప్టెంబర్ 5వ తేదీ అయితే సెప్టెంబర్ 3వ తేదీ రాత్రి 8 గంటలకు అప్పుడు ఏదో కాంపిటీషన్ కూడా పిల్లల్ని పంపించాయి ఎల్ఐసి వాళ్ళని ముందు అన్న అమ్మ మన పిల్లలకి ఏమన్నా ప్రైజెస్ వచ్చాయంటే రేపు చెప్తా అన్నారు మేడం అన్న మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 8 గంటలకు ఫోన్ చేశారు ఫోన్ చేసి మీరు వెంటనే బయలుదేరాలి మీకు అవార్డు వచ్చింది అని ఆయన ఒక సార్ నెంబర్ ఇచ్చారు సరే ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ ఆమె భర్త గారు కూడా స్కూల్కి వచ్చి ఆ టైంలో రాత్రి 8 గంటలకు స్కూల్కి వచ్చి మాకు ఆమె అంటే అక్కడ పనిచేస్తున్నట్టు లెటర్లు ఇవ్వాలన్నమాట స్టాంప్తో వాళ్ళు ఆయనకు కూడా నేను సభముఖంగా లెటర్లు చెప్తాను ఆమెకు ఆయనకు ఇద్దరు వాళ్ళు సంతకం చేసి ఇచ్చిన తర్వాత 3వ తేదీ బయలుదేరాము 4వ తేదీ 5వ తేదీ ఇచ్చిందంట ఆ సెప్టెంబర్ 5 గురు పూజోత్సవానికి ఇచ్చారు హైదరాబాద్లో ఇచ్చారు అప్పుడు తర్వాత దాన్ని చేసుకొని వాళ్ళు మదర్ టెరీసా వాళ్ళు మాకు స్కూల్కి పంపించారు ఇట్లా మీ డీటెయిల్స్ అవి పంపించండి అని పంపిస్తే అప్పుడు మేము దానికి రిప్లై ఇస్తే వాళ్ళు కూడా హైదరాబాద్లో మదర్ టెరీసా అవార్డు ఇచ్చారు అప్పుడు మొట్టమొదట ఈ అవార్డుకి మాత్రం మా తమ్ముడు నేనే పోయి తీసుకున్నాం అంటే గలబాలు ఉన్నాయని తర్వాత మా అక్కలు ఇద్దరు మా బావగారు వచ్చి ఆ అవార్డు మదర్ టెరీసా అవార్డు ఇచ్చినప్పుడు తీసుకున్నాం అన్నమాట చాలా చాలా సంతోషం నిజంగా ఇంత మంచి మంచి అవార్డ్స్ మీకు మిమ్మల్ని వరించాయి అమ్మ మాకు ఇంకొకటి ఏదైనా మంచి పురందర్ దాస్ కీర్తన కానీ ఇంకేదైనా అన్మాచార్య వారి కీర్తన కానీ వినిపిస్తారా పాడతాను సింధు భైరవి రాగం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజ నేత్రం పరమ పవిత్రం పంకజ నేత్రం పరమ పవిత్రం శంఖు చక్రధర చిన్మయ వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం మకర కుండలధరం మదన గోపాలం మకర కుండలధరం మదన గోపాలం భక్త పోషక శ్రీ పురంధర విఠలం భక్త పోషక శ్రీ పురంధర విఠలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం అమ్మా అయితే ఈ సింధుభరి రాగం తాలూకా స్వరస్థానాలు అవి మాకు కొంచెం వివరించగలరా చెప్తా అది నాటక ప్రియ శుద్ధరిషము సాధారణ గాంధారం శుద్ధ మద్యం చతుశ్రుదేతం కైసిక బాగుంది అయితే అమ్మ మీకు 2013లోని సన్మానం జరిగింది కదా అది ఏ సందర్భంగా జరిగింది అన్నారు టీచర్స్ డే అవార్డ్ ఓకే టీచర్స్ డే అవార్డ్ స్టేట్ వైడ్ బెస్ట్ టీచర్స్ డే నాకు డిస్ట్రిక్ట్ అవార్డ్ ఏం రాలేదు డైరెక్ట్ స్టేట్ అవార్డ్ హెచ్ఎం గారి మేడం గారి గౌరవమే ఆమె నేను వద్దని చెప్పాను ఏముంది పిల్లలకి చెప్పడమే ఇష్టం గానీ అవార్డులు ఏముంది అని అన్నీ టాలెంట్ ఉంది మా అక్కగారు కూడా మిమ్మల్ని పెట్టుకోమని చెప్పారు అని చెప్పి ఆమె ప్రోత్సహించి ఆమె వాళ్ళ అక్కగారు నాకు వాళ్ళ దీని వల్లనే నాకు అవార్డు వచ్చింది చాలా చాలా సంతోషం అమ్మా మీరు
తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున కచేరీలు చాలానే ఇచ్చారు. అవి ఎక్కడెక్కడ ఇచ్చారో మాకు కొంచెం వివరించి అప్పుడు. నాగనీరాజులు లేదండి, ఆస్థాన మండపం ఉండేది. ఆస్థాన మండపంలో కొండ తిరుమల, మహతి ఆడిటోరియం తిరుపతి, తర్వాత పుష్కరిణి, ఇవన్నీ కూడా మాకు చెన్నకేశ్వర నాయుడు గారిని అప్పుడు అక్కడ ఉండేవాళ్ళు టీటీడీ తరఫున ఆయనే పంపించి, అంటే మా వారు దీనికంతా ప్రోత్సాహం అంతా మా వారు బాలసుబ్రహ్మణ్యం గారి, ఎందుకంటే ఆయనే అప్లికేషన్ చేసేవాళ్ళు అనమాట. తెలుసుకుండా కొన్ని తెలుసుకొని వేసేసేవాళ్ళు. అప్పుడు మనకు ఆర్డర్ వచ్చేసేది, స్కూల్లో ఒక్కోసారి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు, అంటే ఎగ్జామ్స్ ఇన్విజిలేషన్ అని. అయినా కూడా ఇంకా వాళ్ళందరం కూడా బతులు ఆడుకొని ఇంకా లీవ్ పెట్టుకొని వెళ్ళాల్సి వచ్చేదంట. అంటే తిరుపతి అందువల్ల అది చాలా చోట్ల. తర్వాత అమరావతి గారి జొన్నవాడ, ఇక్కడ నెల్లూరు దగ్గర జొన్నవాడలో కూడా ఆమె వచ్చినప్పుడు చేయించాం. అది ఆర్డర్ ఆమె పాప ఊరు కూడా తెలియదు, అయినా కూడా ఆమె వచ్చి అక్కడ జొన్నవాడ అమ్మవారి దగ్గర కూడా తెలియజేశాను. ఇంకా చాలా చోట్ల చేశాను. తర్వాత పుష్కరిణి కనకదుర్గమ్మ గుడిలో కూడా పుష్కరాలకు వచ్చింది. కూడా మా వారు అప్లికేషన్ వేయడము ఆయన సహకరించారు బాగా. ఆయన కూడా పాడతారు మృదంగంలో, ఆయన సెకండ్ క్లాస్ లో పాస్ అయినారు. అయితే అమ్మ ఇప్పుడు మీరు ఒక శాస్త్రీయ సంగీతం వినా లలిత సంగీతం కూడా నేర్చుకున్నారా? లలిత సంగీతం ఏం నేర్చుకోలేదు, కానీ జాతీయ గీతాలు పిల్లలకు అన్ని నేర్పించేదాన్ని. మీరు ఇవి పాటలు కాకుండా పిల్లల చేత ఇంక వేరే ఏవైనా యాక్టివిటీస్ చేయించి వాళ్ళ డాన్స్? అన్ని డాన్స్ కూడా. ఇప్పుడు మాకు అమెరికన్స్ అది హాస్పిటల్ ఉండేది, అది రజతోత్సవం జరిగింది ఇప్పట్లో, అప్పుడు ఫొటోస్ కూడా పంపించు. భరతనాట్యము పిల్లలు నేర్చుకుంటుండేవాళ్ళు, దానికి నేనే పాడేదాన్ని. నట్టువాంగం అంతా సార్ పాడి అక్కడ, అప్పుడు క్రిస్టఫర్ సార్ గారు హెడ్ మాస్టర్ గారు, అక్కడ నుంచి ప్రదర్శన చేయించాను. ఇంకా చాలా చోట్ల తర్వాత ఆగస్ట్ 15th, జనవరి 26th అన్ని చోట్ల ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్ ఉండేది. అమ్మా అయితే మీ దగ్గర చాలా మంది శిష్యులు ఉంటారు కదా, ఇప్పటి వరకు ఎంత మంది శిష్యులు, అంటే మీ శిష్యుల నుంచి ఎంత మంది కచేరీలు ఇవ్వడం మొదలు పెట్టారు? అలాగే మీకు ఇప్పుడు ఉండే శిష్యు ఒక 10-15 మంది దాకా బాగా పాడగలరు, బాగా పాడతారు అన్ని. మా అమ్మాయి, మా రెండో అమ్మాయి కూడా సర్టిఫికేట్ కోర్స్ అపర్ణ డిస్టింక్షన్ లో పాస్ అయింది. ఇంకో అమ్మాయి జ్ఞానశ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. ఇంకా చాలా మంది లిఖిత్ అందరూ రెండో సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యారు అబ్బాయి. ఇంకా చాలా మంది కూడా ఉత్తీర్ణులు అయినారు. పరీక్ష కూడా పంపిస్తాను. ఓకే ఓకే. అయితే అమ్మ ఇంకొకటి సత్యగాత్ర సమ్మేళనం అంటే ఏంటి? అది ఒక అతను కృష్ణ గారిని ఆయన పెట్టారనమాట, శ్రీకృష్ణ గారు. అది శతగాత్రం అని ఆయన ఒక్కొక్కరి ఒక 10 మంది చేత పాడిచ్చేవాళ్ళు అనమాట. ఒకసారి అంటే ఒక్కొక్క పాటే, ఒక్కొక్క పాట రెండు పాటలు పాడి అట్లా 100 మంది చేత పాడించినట్లు ఆయన మేమంతా ఇచ్చారు. మాకు ఇంకేమైనా ఒక మంచి గీతను పాడి వినిపించగలరా కృతికా? ఇంకా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మాకు విజయలక్ష్మి టీచర్ గారు తెలుగు పండితుడు. ఇప్పుడు ఆమె తెలుగు అది అశ్విని వాళ్ళ మేనత్త, ఆమె నేను కలిసి పనిచేసాము గ్రేడ్ 1 తెలుగు పండితుడు. ఆమె ఒక పాట రాశారు, అంటే అప్పుడు జన్మభూమి కార్యక్రమాల్లో బాలసుబ్రహ్మణ్యం గారు ట్యూన్ ఇస్తే ఆమె ఒక పాట రాశారు. ఆ పాట మీకు పాడి వినిపిస్తాను. ఓకే. ప్రణమామి పుణ్యభూమి విజయోస్తు జన్మభూమి అఖిలాంధ్రకోటి జననీ జన జాగరణోద్యమవాణి జన్మభూమి జన్మభూమి పనిసగానిరినీరిని పనిసగానిరినీరి స ఆ గ్రామా
రాజ్యం కావాలి రామరాజ్యం జన్మభూమి జన్మభూమి శమ జీవన సౌందర్యంలో సమతాభ్యుదయాలను పెంచు కృషితో ఇలా స్వర్గం చేసి సుఖ శాంతుల నీ భువి నింపు అలనాటి నేతల మార్గం కావాలి మన కాదర్శం నిలవాలి ఇలలో ధర్మం సుఖ జీవనానికి మర్మం జన్మభూమి 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 జన్మభూమి. ధన్యవాదాలమ్మ, చాలా బాగా పాడారు. ఎందుకు ఈ పాట పాడాలంటే, ఈ పాటకు 2 సార్లు మా స్కూల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఒక అమ్మాయికి స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మా మాధురి అనే అమ్మాయికి. ఇంకో అమ్మాయి సైన్స్ ఫెయిర్ జరిగింది. సైన్స్ ఫెయిర్లో అప్పుడంతా అది ప్రైవేట్ స్కూల్స్ పిల్లలందరూ బాగా డ్యాన్స్లు అవి చేస్తుంటే మా హెచ్ఎం సరోజిందేవి మేడం గారు చెప్పా, ఒక అమ్మాయి పాటిస్తాను మేడం అని. ఆ అమ్మాయికి కూడా ఆశాలత అని, ఆ అమ్మాయికి కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనమాట. అనమాట ఆమె పేరు గుర్తు పెట్టుకోవాలి కదా. ఇప్పటికి కూడా మేము ఇప్పటికి కూడా మా ఉంటారు మాట్లాడుతుంటాము. అయితే అమ్మ, ఇంకా మీరు ఇంకెక్కడెక్కడ ప్రోగ్రామ్ ఇచ్చారు, అది కాకుండా మీరు చాలా సోషల్ సర్వీసెస్ చేశారు అని చెప్పారు, కొంచెం వాటి గురించి వివరిస్తారా మాకు? అంటే నేను మాకు ఇక్కడ మానసిక వికలాంగుల ఒకటి, అక్కడ ఏంటంటే సారు స్కూల్కి వచ్చి పర్మిషన్ అడిగేవారు అనమాట, వాళ్లకు కొంచెం ఏదైనా పాటలు డ్యాన్స్ నేర్పించండి అమ్మా అని. కొంచెం భయపడ్డాం అంటే, పిల్లలు మామూలు పిల్లలే మాట వింటారు కదా ఎక్స్ప్రెషన్తో, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ పిల్లలు సాధారణ పిల్లల కన్నా వాళ్ళు మనం చెప్పినట్టు చేసేవాళ్ళు. గవర్నర్ వచ్చినారు, గవర్నర్ వచ్చినప్పుడు మా తెలుగు తల్లికి వాళ్ళ చేత నృత్య రూపకం చేయించాను. అసలు ఎంత బాగా చేశారంటే ఆ పిల్లలు ఆ వేషధారణలో కానీ ఆ పాటకు మనం అంటే ఎదురుగా చేస్తూ ఉండాలి, చేస్తూ ఉంటే చాలా బాగా చేశారు. అసలు నేననే ఆశ్చర్యపోయినాను అనమాట. అంటే భగవంతుడు అన్ని విధాల అందరికీ కూడా ఏదో ఒక రకంగా భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తారు అని నేను అప్పుడు అనుకున్నాను అనమాట. ఓకే ఓకే ఓకే, బాగుందమ్మా, చాలా బాగా చెప్పు. ఇప్పుడు మాకు ఏదైనా ఒక మంచి కీర్తన కానీ వర్ణం కానీ మీరు పాడి వినిపించగలరా? మీకు వర్ణంగా పాడతాను. ఏం వర్ణం పాడుతారు? మీ ఇష్టం ఏదైనా, మోహన రాగం కానీ ఏదైనా మంచి వర్ణం ఏదైనా మీకు నచ్చింది. మొదటి కాలం పాడేస్తే ఏదైనా, లేకపోతే మధ్యమ కాలం పాడేస్తారండి? టైం కోసం పర్వాలేదు. సరిగపదసరిస నిన్ను కోరియో నదీరాని లాలోగనాయక నన్ను పాలింప నా కృపజు పార గది గరి సరి సరి సగరి గ సరి సరి గరి గ పగ పద ప గ పద పద సరి గరి గ సారి దాస పాద సరి గ సాద ప గరి సరి సన్ను త గా శ్రీనివాస గారి సరి దారి దారి గారి సన్నుతం గా శ్రీనివాస
గరి గరి సరి గా పద సరి గా గద పగరి గా సర పగరి సన్ను శ్రీని వాస గరి గరి సరి గగ గ పద సరి గగ గ గద పగరి గగ గ సర పగరి సన్ను శ్రీని వాస పాదన పాగరి సాధి గరి సద సాధి గ పాద ససద పాగరి సన్నుతం నా శ్రీని వాస సారి గరి సరి సద సద పగరి సరి సరి రి గ గ ప పద సరి గరి గరి ద సరి సరి స పద సద సద గ పద పద రి సద పగరి సరి సన్నుతం చాలా 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 బాగుందమ్మా, చాలా చాలా ధన్యవాదాలు. అడిగిన వెంటనే మోహన రాగంలో మంచి వర్ణం పాడి వినిపించారు అమ్మా. అలాగే ఇంకొక పర్సనల్ రిక్వెస్ట్ వచ్చింది, బ్రోచే వారెవరురా పాడగలరా? పర్వాలేదమ్మా, పాడండి పర్వాలేదు, టైం ఉంది మనకి. అవునమ్మా, ನೀನು ವಿನ ರಘುವರ ನನ್ನು ಬ್ರೋಜೇವಾ ಆರೆವರುರ ನೀನು ವಿನ ರಘುವರ ನೀ ಚರಣ ಭುಜಮುಡುನೆ ವಿಡ ಜಾಲ ಕರುಣಾಲವಾಲ ಬ್ರೋಚೇವಾ ಆರೆವರುರ ಆ. చాలా బాగుంది, చాలా బాగుంది మా, చాలా చాలా బాగుంది. ఎంత బాగుందంటే, అయితే అమ్మ మాకు ఏదైనా ఒక మంచి రాగం గురించి దాని వివరాలు, అలాగే తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి చాలానే తాళాలు ఉన్నాయి, ఆది తాళం కానీ రూపక తాళాలు కానీ, ఇవన్నీ మనకి తాళాలు ఎక్కువ తాళాలు మనకి అలంకారాల ద్వారా మొదలవుతాయి కదా? అవునమ్మా, మనకి జండస్వరాలు సర్వస్వరాల్లోని ఒక ఆది తాళంతోనే అవి ఉంటాయి, అలాగే మనకి అలంకారాల నుంచి బోల్డ్ అని ఏకతాళం అవన్నీ మొదలవుతాయి. తాళము, రూపక తాళము, త్రిపుట తాళము, జంప తాళము, అటతాళము, ఏకతాళము. అవును అవును అవును, ఆ తాళాలన్నీ మనకి అలంకారాల ద్వారా మొదలవుతాయి. అయితే అమ్మ మాకు ఒక ఏదైనా స్వరజతి పాడు వినిపించగలరా, రారవేణు గోపాల కానీ? అది రారవేణు మామూలుగా అందరు పాడతారు, ఖమాస్లోనే ఇంకో స్వరజితి, అది అంటే ఎవరికి తెలియదు, మా అమ్మగారు చెప్పినారు, అది పాడతాను మీకు అభ్యంతరం లేకపోతే. తప్పకుండా తప్పకుండా అమ్మ తప్పకుండా. సామి నిన్నే దలచి వలపు నిలుపలేదు రోమలాంగియగుదాని సాటి అగుదాని గాన నిల మన్మధాకార సామి నిన్నే దలచి వలపు నిలుపలేదు సాదరమున రాద గురుర రయమున మారుని శర బాధల కది భయపడి నీ శరణనర సరసపుర సమయమిదర వరవదేల రావేల సామి దలచి వలపు నిలుపలేదు రాగమున చెలిదాగనిటుల పరాకు వరదు మరా లగ మనసు మీరాయరామన విని మురా సరసగుణ కరాదయ నిడర సామి నిన్నే దలచి వలపు నిలుపలేదు రసామి నిన్నే దలచి బాగుంది.
బాగుంది, చాలా బంధం. అయితే అమ్మ ఇది ఏ తాళంలో ఉంది? అవునవును సాంబశివాయనవి ఇదే రాగంలో ఉంటుంది. అవును, నేనేంటంటే రెండు చెప్తుంటా, రారవేణు చెప్పి ఈ రెండు కూడా చెప్తుంటా, అంటే తెలియాలి కదా. అవును, అందుకోసం మా అమ్మగారు చెప్పినవన్నీ నేను అదే విధంగా. మా అమ్మగారు సరళి స్వరాలు 25, హెచ్చు స్థాయి స్వరాలు 9, గంట వరసలు 15, అలంకారాలు 7, పిల్లారి గీతాలు 4, ఘనరా గీతాలు 10 చెప్పేవాళ్ళు. తర్వాత వర్ణాలు ఆ విధంగా చెప్పేవాళ్ళు. మామూలుగా స్వరజితులు ఇవాళ రేపు స్వరజితులు స్వర పదవులు పెద్దగా ఎవరు నేర్పించలేదు, తక్కువ నేర్పించారు. వర్ణ మనకి గీతాల తర్వాత వర్ణాలకి వర్ణాలు నేర్పిస్తున్నారు ఎక్కువగా. అవునవును అమ్మ. ఇంకొకటి బంటు రైతి కొలువు పాడగలరా? ఒకసారి పాడి వినిపించరా? ఇష్టం అమ్మ. ఒక పల్లవి పల్లవి అనుపల్లవి చరణం పాడిన పర్వాలేదు. టైం ఉందమ్మా, పర్వాలేదు పాడు. బంటూరీతి గోలు వియ్యరా, బంటూరీతి గోలు వియ్యరా, బంటూరీతి గోలు వియ్యరా, బంటూరీతి గోలు వియ్యరా, బంటూరీతి గోలు తుంట వింటివాని చాలా చాలా బాగుందమ్మా, చాలా బాగుంది అమ్మ. ఇది ఏ రాగంలో ఉందమ్మా? హంసనాదం, హంసనాదం ఆది తాళం అమ్మ. మా కొంచెము ఆనంద భైరవి రాగం గురించి వివరించగలరా? సగరి గ మ ప ద ప స సా ని ద ప గ మ ప మ గ రి స సగరి గ మ ప ద ప స సా ని ద ప గ మ ప మ గ రి స. ఇది నటభైరం జన్యం 20వ మండలం. ఇది దీనిలో షడ్జ పంచమములు దాకా సాధారణ గాంధారము, చతుశ్రుచము, శుద్ధ మద్యము, శుద్ధ దైతము, వక్రరాగం. వక్రరాగం ఎందుకన్నాం అంటే తేలిగ్గా ఉంటుంది, సరిగా పదని సార్ పరుసుగా ఉంటే అది క్రమరాగం అంటారు. ఈ విధంగా ఇప్పుడు
ఆరోహణంలో సగ రీ గ మా సా తర్వాత రీగా రాకుండా గా వచ్చి రీ వచ్చింది. అవును అందువల్ల దాన్ని మళ్ళీ పద పాస పదాన్ని లేకపోయినా పదస రావాలా, కానీ దాన్ని వక్ర రాగం ఉంటుంది. ఓకే ఓకే ఓకే. తర్వాత షాడవ వక్ర రాగం. షాడవ వక్ర రాగం ఏంటంటే ఒక నీలి ఆరోహణంతో నిషాదం లేదు, అవును ఆరోహణంలో అన్ని ఉన్నాయి కాబట్టి షాడవ వక్ర సంపూర్ణ రాగం. బాగుంది బాగుంది అమ్మ. మాకు సింధు భైరవి రాగంలో ఏదైనా ఒకటి పాడ వినిపించగలరా? ఇప్పుడు పాడాను కదా సింధు భైరవి వెంకటాచలం. సరే, అయితే కళ్యాణి రాగం. కళ్యాణి రాగం పాడతాను. ఏం పాడమంటారు కళ్యాణి రాగంలో? అమ్మ ఒక నిమిషం, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదామా? నమస్తే, ఎవరండి ఆత్మీయులు? హలో హలో, నమస్తే అమ్మ సౌజన్య. నమస్తే అండి, వెంకటరెడ్డి గారు మాట్లాడి, దేవసేన గారు ఉన్నారు, మాట్లాడండి వారితో. నల్లమిల్లి వెంకటరెడ్డి మాట్లాడమ్మా. దేవసేన గారు నమస్తే అండి. నమస్తే వెంకటరెడ్డి గారు, చెప్పండి. నిజంగా మీ మాటలు వింటుంటే అండి, ఒక 50 ఏళ్ళ నాడు క్రితం మా అమ్మగారు సేమ్ ఇవే మాటలు ఇవే పాటలు ఈ జంట స్వరాలని సేమ్ మీరు ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ మరి అప్పట్లో నాకేం తెలిసే కదా, ఇప్పుడు నా వయసు 62. మనసు ఎంతో మనసు పెట్టి మీకులాగే ఎంతో ఆర్ద్రతతో పాడటం వినిపించటం, మేము అప్పుడు చిన్నపిల్లలు మాకేం తెలియకపోయినా పిల్లలందరినీ దగ్గరికి తీసుకుని ఆవిడ సంగీతం చెప్తాను వినండిరా అనేసి మా ఇది పిల్లల్ని కదా పిలిచావిడి, అంటే ఆవిడకి అప్పట్లో గురువులు చెప్పిన ఆవిడ అభ్యాసం చేయడానికి అవకాశం లేకపోమా వచ్చి వచ్చి రానాటితో కూడా ఆవిడ మమ్మల్ని ఎంతో అలరించింది అనమాట అండి. అవన్నీ గుర్తొస్తున్నాయి మాకు, అంటే మీరు ఇందులో ఎంతో నిష్ణాతులై ఉన్నారు మరి. నిజంగా మా అమ్మగారిని తలపింపజేస్తూ అవే మాటలు అవే చాలా ఆర్ద్రతగా మీరు చెప్పడం నాకు చాలా ఆనందం కలుగుతుందండి. ఒకసారి మిమ్మల్ని పలకరించమని చేశాను, చాలా చక్కటి విషయం. మీ అమ్మగారిని మీరు కూడా ఇప్పుడు తలుచుకున్నారు, నాకు చాలా ఆనందంగా ఉంది, నిజంగా చాలా సంతోషంగా ఉందండి. అచ్చు ఇంకా మా అమ్మగారు సేమ్ ఎలాంటి అని చెప్తుండారండి అప్పుడు, మరి మీకు అంతా తెలియజేస్తూ ముద్రకు రావాలని ఇప్పటికే ఎన్నెన్నో బహుమతులు కూడా పొందారని చెప్తున్నారు మీరు, చాలా సంతోషంగా ఉందండి మీతో మాట్లాడడం. సౌజన్య మరి ఇలాంటి వారిని తీసుకొచ్చి నిజంగా మాలాంటి వారు మనసును రంజింపజేయడం, మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు, ఇంకా ఫోన్ చేయకపోయినా వింటూ ఉంటారు అనమాట. అశ్విని సౌజన్య స్నేహితురాలు అశ్విని, మా అక్క మరిది కూతురు, ఆమె ద్వారా సౌజన్య మీ ఆనందం మీ మాటలో వ్యక్తం అవుతుంది. మరి నా ఆనందాన్ని ఎలా పంచుకోవాలనేది నాకు తెలియకుండా నేను చాలా ఆనందంగా ఉన్నాను. మా సౌజన్యారు ఉంటానమ్మా, మరి సౌజన్య ఉంటానమ్మా. ఓకే, ధన్యవాదాలు అండి వెంకటరెడ్డి గారు, ధన్యవాదాలు. అమ్మ మనకి సమయం అయిపోవచ్చింది, మీరు ఒక మంచి మంగళహారతి పాట పాడగలరా? పర్వాలేదు, కళ్యాణి పాడి మంగళహారతి పాడండి, పర్వాలేదు. బిరానవరాలిచి బ్రో బోనిను నేరనో మితి బిరానవరాలిచి బ్రో బోనిను నేరనో మితి బిరానవరాలిచి బ్రో నీను నేరనో మితి బీరాన వరాలీతి రోము. శ్యామకృష్ణ సోదరి గౌరీ పరమేశ్వరి గిరిజా అనాదర క్షణము సేయదు సేయవలదు, అనాదర క్షణము సేయవలదు, వీరానవరాలిచి రోము నీను నేరనో మితి వీరానవరాలిచి
చాలా బాగుంది. నాకు మాత్రం కళ్యాణ్ రాగం ఇష్టము. అది సార్ శ్యామ శాస్త్రి పాడేశాం కదా, శ్యామ త్యాగరాజ స్వామి పాడాము, శ్యామ శాస్త్రి కూడా పాడాలని పాడాను. చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు నిజంగా కళ్యాణి రాగం వింటుంటే ఎంత మైమర్చిపోవచ్చు. నాకు కళ్యాణి మోహన రాగం అంటే చాలా ఇష్టం, అందుకో మీకోసమే పాడాను. నాకు కూడా ఇష్టం. చాలా బాగుంది. కళ్యాణి రాగంలో అన్ని ఇంచుమించు హెచ్చు స్థాయి స్వరాలే ఉంటాయి కదా, అన్ని గంభీర స్వరాలు. బాగుందమ్మా. అయితే మాకు కొసరుగా ఒక మంచి మంగళహారతి పాట పాడి వినిపించగలరా మీకు? అంటే మంగళహారతి ఏం కాదు, ధన్యవాదాలు చెప్పొచ్చా? ఇప్పుడే చెప్పాలి. ఏం పర్లేదు, మీరు పాడికి కూడా చెప్పచ్చు, పర్వాలేదు. మంగళహారతులు వరే మహాలక్ష్మి వాణి పార్వతులకు మాని మణులో నిరతము. మంగళహారతులు లింబరే మహాలక్ష్మి వాణి పార్వతులకు మూర్తిత్రయలై ముల్లోకములను దముతో బ్రోచెడి ముక్తి కాంతలకు భక్తి మీర పడతూలందరూ. మంగళహారతులివ్వరే మహాలక్ష్మి వాణి పార్వతులకు మంగళ హారతులివ్వరే మహాలక్ష్మి. చాలా బాగుందమ్మా. అమ్మవారి మీద మీరు మంచి మంగళహారతి పాడి మాకు వినిపించారు. మీ సమయంలో ఒక గంట కేటాయించి మా అందరి కోసము తెలుగు రేడియోకి ఇచ్చేసి ఇన్ని పాటలు పాడి సంగీతం గురించి అలాగే రాగాల గురించి వాటి మూర్ఛనలు స్వరసాల గురించి ఇంత చక్కగా వివరించినందుకు మీకు శతకోటి పాదాభివందనాలమ్మా. మీకు మీ కుటుంబానికి కూడా మీరు దీర్ఘసంగుడుగా ఉండి ఇంకా ఇన్ని ఎన్నెన్నో ప్రోగ్రాములు చేయాలని అశ్వినిని మిమ్మల్ని దీని తరఫున నేను అభినందనలు తెలుపుతూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. భగవంతుడు మీకు ఇంకా ఎన్నో అవకాశాలు ఇవ్వాలి. మీరందరూ కూడా ఎన్ఆర్ఐలో పనిచేసే అందరూ కూడా క్షేమ స్థైర్య ధైర్యాలతో ఉండి ఇంకా ముందు ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా. ఓకే. సో విన్నారు కదండి ఆత్మీయులు, చక్కగా మనకి దేవసేన గారు వచ్చి చక్కగా సంగీతం గురించి అందులో ఉన్న రాగాలు వాటి స్వర స్థానాల గురించి వివరంగా మనకి వివరించారు. సో ఇలాంటి ఇంకా ఎంతో ఎంతో మంది మహానుభావులతో మనకి ముందు ముందు మంచి మంచి ఇంట్రడ్యూస్ చేద్దాము. ఇలాగే వింటున్నాండి తెలుగు ఎన్రెడి ది స్వర ది ప్రవాస అందుకుండా చెప్పుడు. సైనింగ్ ఆఫ్ యూ ఫేవరెట్ ఆర్జే సావుజీ. బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ వీకెండ్.